అవరిక నుంచి బాబాయ్కి అదిరిపోయే కార్ని తీసుకొచ్చారట రామ్ చరణ్ ఆర్కి మరి ఆస్కర్ అవార్డ్ రావడంతో ఎంతో సంతోషించినటువంటి మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకమైనటువంటి బహుమతి తీసుకొచ్చారట సో యుఎస్లో అద్భుతమైనటువంటి ఒక లేటెస్ట్ కార్ని తన బాబాయ్కి ప్రజెంట్ చేసినట్టుగా తెలుస్తోంది వారాహి యాత్రలో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పవన్ కళ్యాణ్ సో జనసేన పార్టీని ముందుకు నడిపించడానికి అలాగే తనకి ఎన్నో రకాల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇటీవల దానికోసం తన అత్యద్భుతమైనటువంటి లేటెస్ట్ కార్ని కూడా మరి పవన్ కళ్యాణ్ మరి సేల్ చేసేసారని తెలుస్తోంది అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి మరి తను ఒక లేటెస్ట్ కార్ని గిఫ్ట్గా ఇచ్చారట సో వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా దీని గురించి తెలుసుకొని ఎంతగానో మరి షాక్లో ఉన్నట్టుగా సమాచారం సో దానికి సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన వివరాలు తెలుసుకొని ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నారు సో కేవలం తను సంపాదించిన సినిమాల్లో డబ్బులు తీసుకుని వచ్చే పార్టీకి ఖర్చు పెడుతున్నారు సో రాజకీయానికి మరి అవినీతికి ఆస్కారం అవసరం లేదని ప్యాకేజీలు తీసుకోవాల్సినటువంటి అవసరం అస్సలు లేదని ఒక సంవత్సరం రోజులు కష్టపడితే మీరంటూ నా ప్యాకేజీ డబ్బులే నాకు సినిమా వాళ్లే ఇస్తారంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా తనకి ఫినాన్షియల్గా అయితే సినిమా వల్ల సాటిస్ఫాక్షన్ ఉన్నా ఇప్పుడు కేవలం రాజకీయాల కోసమే సినిమాలను సైతం పక్కన పెడుతున్నారు అలాంటి తన బాబాయ్ కోసం మరి ఇప్పుడు రామ్ చరణ్ అదిరిపోయే ఒక కార్ని గిఫ్ట్ చేసినట్టుగా సమాచారం